హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఎవరైతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మేము హైదరాబాద్ నుంచి కెనడా టొరంటోకి వచ్చిన వీడియోని పార్ట్ 1లో పెట్టాను, హైదరాబాద్ టు దుబాయ్ ఎలా ఉంటుందో. సో దుబాయ్ నుంచి టొరంటోకి ఫ్లైట్ జర్నీని ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడండి. సో మేము దుబాయ్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత చెక్ఇన్ దగ్గరికి వచ్చేసి అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఇక్కడ చెక్ఇన్కి చాలా టైం పట్టిందండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాతో పాటు కెనడాకి ట్రావెల్ చేసేవాళ్ళే. ఆ టైంలో పిల్లలిద్దరూ హ్యాపీగా ఆడుకుంటున్నారండి. ఇంకెంత టైం అవుతుందని, అప్పటికే చాలా లేట్ అయింది, పిల్లలకి ఆకలి వేస్తుంది అండ్ ఫ్రెష్ అప్ అవ్వలేదు, ఇంకా అసలు ఏం లేదు, వీళ్ళేమో ఇంత లేట్ చేస్తున్నారు. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి అయితే ఇంకా ఫ్లైట్ ఎక్కేసామండి. మాకు ఎక్కువ టైం అసలు లేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో పిల్లలకి తొందరగా అక్కడే డ్రెస్ చేంజ్ చేసేసి ఎక్కాము ఫ్లైట్. ఇంకా రిధన్ బాబు అయితే హ్యాపీగా ఆడుతున్నాడు. ఎక్కడం ఆలస్యం ఫ్లైట్ మూవ్ అయింది. యాక్చువల్లీ ఇందులో మా సీట్స్ వచ్చేసి లాస్ట్లో ఉన్నాయండి, లాస్ట్లో ఇచ్చారు మాకు. సో రిధన్కి ఇన్ఫంట్ సీట్ రాలేదు, ఎందుకంటే రిధన్ కన్నా చిన్న ఏజ్ వాళ్ళు, ఇంకా చాలా పిల్లలు ఉన్నారు కాబట్టి రిధన్కి ఇన్ఫంట్ సీట్ ఇవ్వలేదు. సో మా కాళ్ళపైనే రిధన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాము. ఇది హ్యాడ్ కాబట్టి కొంచెం ప్లేస్ బాగానే ఉంటుంది ఫ్లైట్ కాబట్టి. సో చూడండి, ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది. అండ్ రిధన్ బాబు హ్యాపీగా కూర్చున్నాడు ఫోన్ పెడితే. ఇంకా ఆ విధంగా అయితే అసలు వినట్లేదు, నేను డోర్ క్లోజ్ చేస్తా అంటున్నాడు. సౌండ్స్ మీకు చిన్న చిన్నగా వినిపిస్తూ ఉంటాయి, సౌండ్స్ని అయితే చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫ్లైట్ జర్నీ మొత్తం ఇదే సౌండ్ వస్తూ ఉంటుంది. చూడండి, దుబాయ్ మొత్తము శాండ్ ఇసుకనే ఉంటుందండి. బిల్డింగ్స్, రోడ్లు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. రింగ్ రోడ్స్ అవి చూసారా ఎంత బాగుందో రోడ్డు, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా పైనుంచి చూసేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. ఎంతైనా దుబాయ్ చాలా డెవలప్డ్ కంట్రీ, సో చాలా బాగుందండి. చాలామంది మన ఇండియా నుంచి, మన తెలంగాణ వాళ్ళైతే చాలామంది దుబాయ్కి పోతారు పని చేసుకోవడానికి, అయితే చాలామంది చూసే ఉంటారు. పైనుంచి చూస్తే చూడండి ఎలా కనిపిస్తున్నాయో చీమల్లాగా. ఫ్లైట్ జర్నీ చేసిన వాళ్ళకి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, బట్ చేయని వాళ్ళు చూడండి ఎలా కనిపిస్తుంది పైనుంచి కిందికి చూస్తే అని. సో వాటర్ పార్ట్కి వచ్చేసాము. వాటరు ఇసుక తప్ప మనకేం కనిపించట్లేదు ఇక్కడైతే. ఇంకా పిల్లలు ఎక్కిన తర్వాత చాలా ఆకలి ఆకలని ఎడవడం స్టార్ట్ చేశారండి. అప్పటికే 10 అవ్వడానికి వస్తుంది టైము మన ఇండియా టైం ప్రకారము, కానీ పిల్లలకి చాలా ఆకలిగా ఉంది కానీ వాళ్ళు ఫుడ్ తేవట్లేదు, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ ప్రకారం వాళ్ళు తెస్తారు. ఇప్పుడు మేము కెనడా ఫ్లైట్ ఎక్కాం కాబట్టి మ్యాక్సిమం కెనడా టైమింగ్స్, దుబాయ్ టైమింగ్స్ ప్రకారం తీసుకొస్తారండి. బట్ మన ఇండియాలో 9 to 10 అంటే టిఫిన్ తినే టైము, పిల్లలకేమో అసలు ఆకలి ఆగట్లేదు. పిల్లలకి ఏంది, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. సో వెయిట్ చేస్తున్నాము. ఇంకా అవిధం చూడండి ఏందో చెప్తున్నాడు, ఫ్లైట్లో ఏమున్నాయో చెప్తాడు. ఓపెన్ చేయి, మంచి కొండలు ఉన్నాయి చూపే, అది ఓపెన్ చేసి మంచి కొండలు ఉన్నాయని చెప్పి. ఫైనల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత 1 అవర్కి ఫుడ్ అయితే వచ్చిందండి. ఎయిర్ హోస్టెస్ తీసుకొచ్చారు, ఇలా బండి ఉంటుంది స్ట్రోలర్ లాగా, దానిపైన ఫుడ్ పెట్టుకొని వాటర్ అండ్ అన్ని రకాల డ్రింక్స్ తీసుకొని వస్తారు. ఆ డ్రింక్సే చూడంగానే మరి ఇదనైతే అస్సలు ఆగట్లేదు, కావాలని ఏడుస్తున్నాడు, అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఎన్ని రకాల డ్రింక్స్ చూడండి ఇక్కడ, కూల్ డ్రింక్స్ అండ్ హాట్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఇస్తారండి. మాకు మార్నింగ్ ఇచ్చిన ఫుడ్ ఏంటంటే వెళ్ళగానే నాన్ వెజ్ వాళ్ళకి పాస్తా ఇచ్చారండి, చికెన్ పాస్తా అండ్ 1 ఐస్ క్రీమ్ లాంటిది ఇచ్చారు అండ్ వాటర్ బాటిల్ అన్నీ ఇస్తారు. ఇంకా స్ప్రైట్, మజా, ఆపిల్ జ్యూస్ ఇలా ఇస్తారు. స్ప్రైట్ డ్రింక్ చేసే వాళ్ళకి డ్రింక్ కూడా ఇస్తారు.
వెజ్ కాబట్టి నాకు వచ్చేసి రైస్ ఇచ్చారు, పన్నీర్ కర్రీ ఇచ్చారు, అండ్ వన్ దాల్ కర్రీ ఇచ్చారు. చాలా బాగుంది ఫుడ్, బట్ క్వాంటిటీ వచ్చేసి చాలా తక్కువగా ఇచ్చారండి. మా రిధన్కి ఇన్ఫంట్ కాబట్టి వీళ్ళకి బేబీ ఫుడ్ ఇస్తారు, చిన్న ఫ్రూట్ మిక్స్ లాంటిది ఇస్తారు. బట్ వాడు 1.5 ఇయర్ వాడు రైస్ తింటున్నాడు కాబట్టి వాడు అస్సలు తినలేదు. సో వెజ్ నా ఫుడ్లోనే వానికి షేరింగ్ ఇచ్చాను, ఇద్దరం కలిసి అదే ఫుడ్లో తిన్నాము. చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఫుడ్ ఇస్తారు. బెటర్ ఎవరైనా ఫ్లైట్ జర్నీ లాంగ్ జర్నీ చేసేవాళ్ళు మీతో పాటు బిస్కెట్స్ ఇంకేదైనా పిల్లలకి ఫుడ్ తీసుకొచ్చుకోండి, చాలా బెటర్. అందరూ ఇచ్చిన ఫుడ్ అసలు సరిపోదు. నాన్ వెజ్ అయితే వాళ్ళకి సరిపోతుంది హ్యాపీగా, బట్ వెజ్ వాళ్ళకు ఇట్లా ఇంపార్టెంట్ సీట్ ఇలా ఉన్న వాళ్ళకైతే అసలు ఫుడ్ సరిపోదు. సో ఫుడ్ అయితే వచ్చేసిందండి, నాన్ వెజ్ ఫుడ్. మనకి వెజ్ వచ్చింది. That is for chicken. This is my for my. This is for you only. Right? No, no. Chicken. You find? Something to drink? Yes. Ready? Enda thora na? Enda thora. Mango. ఇంకా కాఫీ టీలు కూడా ఇచ్చారు, నేనైతే కాఫీ తీసుకున్నాను. కాఫీ డికాషన్ ఇస్తారు, అందులో 2 చిన్న చిన్న పాల ప్యాకెట్స్ ఇస్తారు, అంటే చిన్నగా ఉంటాయండి అవి. వాటితో పాటు మన లిప్ బామ్ అంత ఉంటుందండి ఆ పాలవి, అవి ఇస్తారు. అండ్ షుగర్ ప్యాకెట్స్ ఇస్తారు, అంత వేడేమి ఉండదు ఆ కూలింగ్కి. ఫుడ్ తినడం అయిపోయిన తర్వాత ఆ విధంగా అయితే వాళ్ళు కొన్ని బుక్స్ ఇచ్చారండి ఫ్లైట్లోనే, గేమ్ బుక్స్, పెయింటింగ్ బుక్స్, స్కెచెస్ అలా ఇస్తారు. సో అవి ఓపెన్ చేసుకొని అయితే ఆ విధంగా అయితే పెయింటింగ్ వేస్తూ అవిటిని 1, 2, 3 ఎక్కడ ఏ ఇమేజ్ వస్తుందని టిక్ మార్క్ చేస్తున్నాడు. మేము ఇమేజ్ తీసుకెళ్ళాము బుక్స్, బట్ అవి యూజ్ చేయలేదు. ఇంకా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఆ విధంగా అయితే కాస్త నిద్రపోయాడు, అప్పటికే లేట్ అయింది కదా. అండ్ రిధన్ బాబు కూడా హ్యాపీగా ఇద్దరు కాళ్ళపైన ఫుడ్ తిన్న టేబుల్స్ వేసి దానిపైన పిల్లోస్ వేస్తే మంచిగా పడుకున్నాడు రిధన్ బాబు కూడా. అండ్ మేము కూడా కాసేపు పడుకున్నాము, ఎందుకంటే మన ఇండియా టైమింగ్స్ ప్రకారము అది నైట్ టైము. సో హ్యాపీగా పడుకున్నామండి. బట్ నేను కాస్త పడుకొని లేవగానే టీవీ చూడాలనిపించింది, బట్ నాకు ఇచ్చిన టీవీ మాత్రం అసలు పనిచేయదు. చూడండి, మేము ఇప్పుడు సముద్రంలో జర్నీ ఉంది. సో ఎక్కడ ఏ ఉన్నాము, ఏ పొజిషన్లో ఉన్నాము అనేది మొత్తం మనకి చూపిస్తుందండి ఫ్లైట్లో. సో దాని ద్వారా మనం ఎంత దూరం వచ్చాము, ఎంత హైట్లో ఉన్నాము, ఎంత స్పీడ్లో వెళ్తున్నాము అన్నీ మనకి అప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు. అబిదుబ్బి నుంచి టొరంటోకి అంత దూరంలో ఉన్నామేమో, బట్ నాది ఏదో మానిటర్ అస్సలు పనిచేయలేదు, స్క్రీన్ అస్సలు పనిచేయలేదు, అది స్ట్రక్ అయిపోయినట్టుంది. వాళ్ళు ఇచ్చింది మాత్రమే వస్తుంది, ఇంకా నాకు బోర్ కొట్టింది. కాసేపు మా ఆయనది టీవీ దగ్గరికి వెళ్ళి అది చూశాను వాళ్ళ మా స్క్రీన్లో. తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తీసుకొచ్చారు, ఒక శాండ్విచ్ తీసుకొచ్చారు, ఇంకోటి స్వీట్ ఏందో తీసుకొచ్చారు. ఆయన చిన్నగా ఉంది వాటర్ అండి, వాటర్ చూడండి ఇలా తీసుకొచ్చారు చిన్నపిల్లలకు తీసుకొచ్చినట్లు. ఇంకొక బన్ ఇచ్చారు, అది వాటర్ బాటిల్ అండి. కానీ అప్పటికే మేము చాలా చల్లగా చలి పెడుతుంది, అన్ని చల్లటివి తీసుకొచ్చారండి. కెనడా అయితే రీచ్ అయినాం, మా రిధన్ బాబు రీచ్ అయిన తర్వాత స్టార్ట్ చేసిందండి. ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ అదే విధంగా ఏడుస్తుండు.
హాఫ్ అన్ అవర్కి ఎక్కువ ఏడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే చాలా 22 అవర్స్ జర్నీ చేసినాము. వాడు మస్తు అలసిపోయిండు. దిగుదాం దిగుదాం అని ఏడుస్తుండు. బట్ ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం చుక్కలు కనిపించినాయండి. కొంచెం స్పీడ్గా ల్యాండ్ అయినట్టు అనిపించింది మాకు. తర్వాత ఇమిగ్రేషన్ అండి, బయటకు రాగానే. ఇప్పుడు కెనడాలో చాలా టైం పడుతుందండి ఇమిగ్రేషన్కి. ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొచ్చిన వాళ్ళని అప్పుడే రిటర్న్ పంపిస్తున్నారు. మాకైతే 3 గంటలకు దిగిన వాళ్ళము. 9 అయిందండి నైటు. 6 గంటలు అందులో 5 అవర్స్ మాకు ఇమిగ్రేషన్కి పట్టింది. అక్కడనే నాకు వర్క్ పర్మిట్ అవి దానికి స్టూడెంట్ అండ్ విజన్కి విజిటింగ్ సర్టిఫికెట్స్ ఇచ్చారు. నెక్స్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి అయితే వచ్చాము. సో మాదైతే 10 నెంబర్ దగ్గర ఇతిహాడ్ వాళ్ళవి ఉంటాయని చెప్పారు. అప్పటికి ఫ్లైట్ 3కి వచ్చిన ఫ్లైట్. మేము వెళ్ళేసరికి మాకు 9:39 అయిందండి. సో బ్యాగ్స్ ఆల్రెడీ కొందరు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మేము కలెక్ట్ చేసుకున్నాము. బట్ అన్ని బ్యాగ్స్ బాగానే ఉన్నాయి, కానీ మాది ఒక బ్యాగ్ అయితే మిస్ అయిందండి. ఆ బ్యాగ్ కోసమే సర్చింగ్. టోటల్ 7 బ్యాగ్స్ అయితే మై 6 బ్యాగ్సే అక్కడ ఉన్నాయి. ఇంకో బ్యాగ్ అసలు కనిపించట్లేదండి. ఎక్కడుందా అని వెతుకుతూనే ఉన్నాము. మాకు అక్కడనే 40 మినిట్స్ టైం వేస్ట్ అయిపోయిందండి. అక్కడ ఉన్న వాళ్ళని హెల్ప్ అడిగితే వాళ్ళు లేదండి 10 నెంబర్ దగ్గర అక్కడే ఉంటాయి ఇతిహాడ్ వాళ్ళవి, ఇటు సైడ్ రావు, మీరు అక్కడే వెతుక్కోండి అని చెప్పారు. ఎంత వెతికినా దొరకట్లేదు, ఇంకేం వెతకాలరా బాబు అని వెతుకుతూనే ఉన్నాము. స్టోరర్స్ అన్ని ఒక దగ్గర కార్నర్లో పెట్టారు. సో ఫైనల్గా వెళ్ళైతే ఆ స్టూలర్ అయితే తీసుకుందాము. రిదన్ పడుకున్నాడు, ఇంక వాడిని ఎంతసేపు అయితే మోస్తాము అని స్టూలర్ తీసుకొని రిదన్ బాబుని అయితే ఆ స్టూలర్లో పడుకోబెట్టామండి. ఇంకా తిరుగుతూనే ఉన్నాము. అన్నిటి దగ్గర బై మిస్టేక్లో వేరే దగ్గర ఎక్కడైనా ఎవరైనా తీసుకెళ్ళి పెడతారు ఏంటో అని ఆ విధానం. మా ఆయన ఒక సైడు, నేను ఒక సైడు తిరుగుతూనే ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ మేము ఫ్లైట్ ఎక్కైతే చాలా టైం అయిందండి. మార్నింగ్ 1:00 ఎక్కామంటే నెక్స్ట్ డే ఆల్మోస్ట్ 24 అవర్స్ అయిందండి. ఇంటి నుంచి బయలుదేరితే ఇంకెంత టైం అవుతుందో. ఫుల్ కాళ్ళు పెయిన్గా ఉన్నాయండి. అక్కడ కూర్చొని కొంచెం ఇరుగ్గా అనిపించింది. ఇంకా ఎక్కువ టైం కూర్చునేసరికి చాలా ఫస్ట్ టైం కదా ఇంత జర్నీ చేయడము, చాలా అలసిపోయామండి. ఇంకా రిజన్ బాబుని స్టూడర్లో వేస్తే వాడు హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా వాడు ఒక్కడే హ్యాపీగా పడుకున్నాడు అంటే మాకు కొంచెం ఫ్రీగా ఉంటుంది. కానీ ఒక బ్యాగ్ మిస్ అయింది, ఇంకో ఈ సిల్వర్ కలర్ బ్యాగ్. మేమేమో వైట్ ట్యాగ్ కట్టినాము, వాళ్ళేమో పింక్ ఒక ట్యాగ్ కట్టారు. మా బ్యాగ్ వేసుకొని మంచిగా ఇంటికి వెళ్ళిపోయారంట, అంటే కొంచెం దూరం పోయారంట. ఫోన్ చేసిన దానిపై నెంబర్స్ ఉంటాయి కదా, ఫోన్ చేస్తే వస్తా అని చెప్పారు. ఇంక ఇక్కడనే వెయిట్ చేసి ఇప్పటికే లేట్ అయిందిరా బాబు అంటే వీళ్ళు ఏందో ఆ బ్యాగులు అప్పటి నుంచి చూస్తున్నా సేమ్ నా బ్యాగ్ లాగా ఉంది కానీ ట్యాగ్ వేరుంది అని ఆలోచిస్తూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ అంతా ఒక 40 మినిట్స్ తిరుగుతూనే ఉన్నాం బ్యాగ్ కోసం. అందరిని అడిగినా కానీ ఎవ్వరు చెప్తలేరు, అక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయి చూసుకోండి అని చెప్తున్నారు. సో ఫైనల్లీ ఇంకా నెంబర్ ఉంది కాబట్టి కాల్ చేసామండి. ఇంకా వాళ్ళు వస్తే తీసుకొని ఇంకెళ్ళిపోవాలి క్యాబ్ బుక్ చేసుకొని. ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు వచ్చామో, ఏందో అర్థం అవ్వట్లేదు అసలు ఏందో ఎంతో. చాలా అంటే చాలా టైర్డ్ అయిందండి ఈసారైతే. సో అతను మాకు వెళ్ళే దారిలోనే పిక్ చేసుకుంటా అని చెప్పాడు, మాకు ఆపోజిట్లో వస్తాను అని చెప్పాడు. సో మేమైతే ఇంకా వెళ్తున్నాము క్యాబ్ బుక్ చేసుకొని. ఇంకా అన్ని లగేజెస్ అయితే పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి మా రూమ్కి 45 to 1 hour టైం పడుతుంది ట్రాఫిక్ను బట్టి. ఇంకా రూమ్ అయితే రీచ్ అయ్యామండి. ఓకే ఇదే అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కెనడా వీడియోల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.